రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట సంఘటనపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ ఈరోజు కేసు విచారణ నిర్వహించింది. 29 మంది చనిపోయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి జక్కపూడి విజయలక్ష్మి, సిపిఎం నాయకులు అరుణ్, మరికొందరు న్యాయవాదులు గతంలో అఫిడవిట్లలో పేర్కొన్న వీడియో ఫోటో సాక్ష్యాలను, మీడియా క్లిప్పింగ్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోమయాజుల కమిషన్కు దృశ్యీకరించారు. కమిషన్కు సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన న్యాయవాది మద్దూరు సుబ్బారావు పలు అంశాలను ప్రస్తావిస్తూ వాదనలు వినిపించిన వారిని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపు వాదించిన ప్రముఖ న్యాయవాది చింతపంట ప్రభాకర్ రావు ప్రతివాదులు సమర్పించిన సాక్ష్యాలు మీడియాలో ప్రసారం అయినవని, వీటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి సాగిన విచారణలో ప్రతివాదులు ఈ కేసులో కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులను విచారించాలని కోరారు. వాదనల అనంతరం జస్టిస్ సోమయాజులు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. విచారణ అనంతరం మీడియాతో ఉండవల్లి అరుణ్ కుమార్, ముప్పాళ్ళ సుబ్బారావులు మాట్లాడుతూ మెట్లు ఉన్నాయి, మెట్లు తీసేయడానికి ఎవరు వద్దన్నారు? అధికారులు ఎందుకు మెట్లు తీయాల? మెట్లు తీయపోవడం సొంతమంది చనిపోయారు కదా. నువ్వు ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళకి సేవ చేయడానికి సేవకులు లేకుండా ఎందుకు పోయారు? సత్వరమైన హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎందుకు అంబులెన్సులు లేకపోయినాయి? అక్కడ మనుషులు లేకపోయారు. సత్వర వైద్య సదుపాయాలు జరగడానికి ఆక్సిజన్ లాంటి ఆక్సిజన్ కూడా లేకుండా, సత్వరం ప్రాథమిక వైద్యం చేయకుండా ఎందుకు జరిగింది? గంటల తరబడి అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి ఎందుకు ఇంత గంటలు లేట్ అయింది? ఇవన్నీ కూడా అధికారులు నిర్లిప్తత కాదు అని అంటే అంతకన్నా అవివేకం ఇంకోటి లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ అధికారుల నిర్లక్ష్యం లేకపోతే ఈ కమిషనే అవసరం లే. కనీసం మంచినీళ్ళు, ఈ కమిషన్లో విచారణ చేయవలసిన అవసరం లా. మంచినీళ్ళు లేవు. ఈవెన్ వచ్చినటువంటి రైల్వే గోదావరి రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది వస్తారు, ట్రైన్లు వస్తాయనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికి కూడా వాళ్ళు వేరొక ఖాళీగా ఉన్న ప్రాంతాలకు తరలించడంలో సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి తరలించడంలో విఫలమయ్యారు. ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు ఇక్కడికి తరలించారు? దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత. భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ఉండవల్లి గారు అన్న దానికేనో, మీరు వేసిన తేడా ఉంది. నేను మొదటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా కమిషన్ ముందు వచ్చింది నేను ఒక్కడిని. తర్వాత నెమ్మది నెమ్మదిగా అందరూ వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు అన్ని ఆధారాలు, ఫోటోలు, వీడియో క్లిప్పింగ్ల ద్వారా మొదటి నుంచి కూడా వేసుకుంటూ వస్తాను. నా వాదన అంతా కూడా అధికారుల నిర్లిప్త జరిగింది, అధికారుల అలసత్వం వల్ల జరిగిందని చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉన్నాను. ఇందాక కమిషన్ ముందు కూడా అదే చెప్పాను. అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు ప్రాపర్గా నిర్వహించకపోవడం వల్ల ఇంతమంది చావు కారకులయ్యారని చెప్పేసి, దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో, ఎవరెవరు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చారో అధికారులు వచ్చి చెప్పాలి కమిషన్ ముందు. నన్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఒత్తిడి చేశారు, అందువల్ల నేను మార్చానని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆయన్ని బాధ్యులు చేయాలి. మూడు వరకు విచారణ అయితే తర్వాత కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. వీడియో మీ అందరూ చూపించినటువంటి పుష్కరాల అగాయిత్య సంఘటన గురించి మీరు అందరూ ఏవైతే టీవీలో చూపించారో ఆ టీవీ క్లిప్పింగ్స్ అన్ని కూడా కమిషన్ ముందు చూపించడం జరిగింది. దాన్ని అఫీషియల్ సాక్ష్యంగా పరిగణించమని అన్ని ఛానల్స్ వాళ్ళు ఏమేమి చూపించారో అన్నీ చూపించాం. నెక్స్ట్ నేను ఏం చెప్పానంటే, ముఖ్యమంత్రి గారు కనుక ఆ వేళ అక్కడ 6:26 వచ్చి 8 దాకా అక్కడ ఉండి 8:30 దాకా అక్కడ ఉండి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళ చేత షూటింగ్ అది అరేంజ్ చేసుకున్నాయి, దీన్ని ఒక పెద్ద పబ్లిసిటీ ఈవెంట్గా తయారు చేయడానికి ప్రయత్నం కనుక జరగకపోయినట్టయితే వారి ప్రాణాలు పోయి ఉండేవి కాదు అన్నది నా ఉద్దేశం. అదే ఉద్దేశం కమిషన్ ముందు చెప్పాను. ఇంకా పూర్తి అవ్వలేదు, మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఇంకా అది కంటిన్యూ అవుతుంది. కలెక్టర్ రాలేదు కానీ ఈవేళ మొత్తం అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు రాలేదు, వస్తారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు వస్తారా, చీఫ్ మినిస్టర్ గారు వస్తారా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు నేనే దీనికి ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. మీరు ఏదైతే చూపించారో అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అవగానే సీఎం గారు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు అడ్రస్ చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారా అంటే, లేదు లేదు 10 రోజులు జరగాలి కదా పుష్కరాలు, యాక్షన్ తీసుకుంటే జరగవు. నాకు తెలిసి ఏం జరిగిందో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సీడీ కూడా కమిషన్కి ఇచ్చాం. కమిషన్ వారు అది కూడా సాక్ష్యంగా పరిగణించి ఎవరెవరిని పిలవాలో అందరినీ పిలుస్తారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కారణం ఉండాలి. మరి కర్మకు వాళ్ళు పోయారు అనుకుంటే కమిషన్లు అనవసరం. ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పొరపాటు చేశారా, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటం వల్ల ఎలా జరిగిందా,
ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్స్, ఇంత క్రౌడ్ ఇక్కడికి వచ్చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఈవేళ ఇంపార్టెంట్ ఏంటంటే, మేము మీ ఛానల్స్లో చూపించిన వాటిలో మెజారిటీ అన్నీ కూడా ప్రదర్శన ద్వారా కమిషన్ ముందుకు తీసుకొస్తే కమిషన్ అవన్నీ సీడీ మాకు ఇవ్వండి అని అడిగింది. కాబట్టి కమిషన్ దీన్ని సీరియస్గానే తీసుకుంటుందని భావిస్తుంది. Thank you.